ఢిల్లీ వైతిక్ ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ టీం సెట్ చేసిన 273 పరుగుల టార్గెట్ ను మన వాళ్ళు కేవలం 35 ఓవర్స్ లోనే అది కూడా 2 వికెట్స్ మాత్రమే కోల్పోయి చేసి ఒక పెద్ద విజయాన్ని నమోదు చేశారు. సో ఈ మ్యాచ్ నైతే మన టీమిండియా కంప్లీట్ గా డామినేట్ చేసింది. ఇన్ఫాక్ట్ సింపుల్ గా చెప్పాలంటే వన్ సైడ్ మ్యాచ్. మెయిన్లీ మన వాళ్ళ బౌలింగ్ అప్పుడు చూసుకుంటే పర్వాలేదు, ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ ఎంతో కొంత పోరాడారు. కానీ మన వాళ్ళ బ్యాటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మొత్తం వన్ సైడ్ అయిపోయింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చిత్తక్ కొట్టి పాడేశాడు, మామూలుగా చిత్తక్ కొట్టలేదు. సో మన టీమిండియా క్యాప్టెన్ రోహిత్ శర్మ అయితే ఈ మ్యాచ్లో ఒక అద్భుతమైన సెంచరీ కొట్టి ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డ్స్ లిస్ట్ చెప్పడం మొదలు పెడితే వీడియో చాలా పెద్దదైపోతుంది. సో నేను ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో ఈరోజు రోహిత్ శర్మ ఏ రికార్డ్స్ బ్రేక్ చేశాడనే దానిపై క్లియర్గా ఒక పోస్ట్ పెట్టా. ఒకవేళ మీరు ఇంకా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే జాయిన్ అయిపోండి. ఎనివే, ఈ రోజు మ్యాచ్లో రోహిత్ శర్మ కొట్టిన సెంచరీలో స్పెషల్ థింగ్ ఏంటంటే చిత్తక్ కొట్టేశాడు. నార్మల్గా చూసుకుంటే ఇనీషియల్గా 10-2 బ్యాటింగ్ చేసి ఆ తర్వాత విజృంభిస్తూ ఉంటాడు, బట్ ఇన్నింగ్స్లో మాత్రం స్టార్టింగ్ నుండి ఊచకొత కోశాడు. అసలే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ మీద కనికరం చూపించకుండా 6-4 ఒకటే బాధుడు. మెయిన్లీ పవర్ ప్లేలో చూసుకుంటే ఇంకా T20 ఇన్నింగ్సే. అసలు అదరంలో నిషాన్ కిషన్ ఒక ప్రేక్షకుల్లో మారిపోయాడు. రోహిత్ శర్మ 6-4 కొడుతుంటే అతను చూసి చప్పట్లు కొట్టడం తప్ప ఇంకేం చేయలేకపోయాడు. సో రోహిత్ శర్మ అయితే తన బ్యాటింగ్తో ప్యూర్ డామినెన్స్ చూపించాడు. కేవలం ఒక్క పవర్ ప్లేలోనే అతను ఒక్కడే 76 పరుగులు కొట్టాడు. అందుని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను విధ్వంసం ఏ రేంజ్లో ఉందనేది. అంతేకాదు, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తన సెంచరీను కేవలం 63 బాల్స్లో కొట్టాడు. సో ఇదైతే మన టీమిండియా తరపున వరల్డ్ కప్లో ది ఫాస్టెస్ట్ సెంచరీ. ప్రీవియస్గా రికార్డ్ కపిల్ దేవ్ పేరు మీద ఉండేది. అతను ఎప్పుడో 1983 సంవత్సరంలో జింబాబ్వే టీం మీద 72 బంతులు సెంచరీ కొట్టాడు. సో ఆల్మోస్ట్ 40 సంవత్సరాల తర్వాత రోహిత్ శర్మ ఆ రికార్డ్ని ఈరోజు బ్రేక్ చేశాడు. కేవలం 63 బంతులోనే సెంచరీ కొట్టి వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఈవెన్ ఓవరాల్గా చూసుకుని ఇది వరల్డ్ కప్లో 6th ఫాస్టెస్ట్ 100. అలాగే రోహిత్కి ఇది తన వన్డే కెరియర్లో 31వ సెంచరీ, అండ్ ఓపెనర్గా చూసుకుంటే 29th సెంచరీ. సో ఇప్పుడు రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్లో సెంచరీస్ విషయంలో రికీ పాంటింగ్ను దాటేశాడు. ప్రీవియస్ కథంతో టై అప్ అయి ఉన్నాడు. ఐ మీన్ ఇద్దరు కూడా 30 సెంచరీస్ కొట్టారు, బట్ ఈ సెంచరీ ద్వారా రోహిత్ శర్మ రికీ పాంటింగ్ను క్రాస్ చేశాడు. ఇక రోజు మ్యాచ్లో రోహిత్ శర్మ ఓవరాల్గా 84 బంతుల్లో 131 పరుగులు చేశాడు, అండ్ అతను ఆడిన ఇన్నింగ్స్లో 16 ఫోర్లతో పాటు 5 సిక్సర్లు ఉన్నాయి. సో ఇన్నింగ్స్లో కొట్టిన 5 సిక్సర్ల ద్వారా అయితే రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. అదేంటంటే చాలా కాలం పాటు క్రిస్ గేల్ పేరు మీద ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు. సో ఈ మ్యాచ్కు ముందు వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ క్రిస్ గేల్. అతను 551 ఇన్నింగ్స్లో 553 సిక్సర్లు కొట్టాడు. కానీ రోహిత్ శర్మ చూసుకుంటే కేవలం 473 ఇన్నింగ్స్లోనే 556 సిక్సర్లు కొట్టి అతని రికార్డును బ్రేక్ చేశాడు. సో రికార్డ్ ద్వారా అయితే రోహిత్ శర్మ తన నిట్ మ్యాన్ అని ఎందుకంటారో మరోసారి ప్రూవ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ రోజు అతను ఆడిన ఇన్నింగ్స్లో 96 పరుగులు కేవలం బౌండరీస్ ద్వారానే వచ్చాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హిట్ మ్యాన్ ఎంత హిట్టింగ్ చేశాడు అనేది. ఇక రోహిత్ శర్మ సెంచరీకి తోడు మిగతా బ్యాట్స్మెన్ కూడా తలో చేయి వేశారు. ఇషాన్ కిషన్ 47 బంతులు 47 పరుగులు చేశాడు, అండ్ ఓపెనర్ సిద్ధ అవుట్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తే శ్రేయస్ అయ్యర్ 25 పరుగులు చేసి మ్యాచ్ని ఫినిష్ చేశారు. సో ఈ మ్యాచ్ అయితే అనుకున్న టైం కంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది, బట్ మన వాళ్ళు బ్యాటింగ్ చేసిన 35 అవర్స్ మాత్రం ఖచ్చితంగా పైసా వసూలు అని చెప్పుకోవచ్చు. ఎనివే, మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ టీం ముందుగా బ్యాటింగ్ తీసుకుంది, అండ్ వాళ్ళకైతే కొంతవరకు మంచి స్టార్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వికెట్కి 32 రన్స్ యాడ్ చేశారు. బట్ మన బూమర్ అయితే నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న ఇబ్రాహిం చద్రాన్ వికెట్ను 7 ఓవర్లో తీసుకున్నాడు. బట్ అగైన్ రహమత్ మరియు గుర్బాజ్ మధ్య మరో పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. సో పవర్ ప్లే అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం చాలా వరకు మంచిగానే బ్యాటింగ్ చేశారు. మొదటి 10 ఓవర్లలో 48 పరుగులు చేసి ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయారు. అయితే పవర్ ప్లే తర్వాత చూసుకుంటే వాళ్ళకి వరుసగా 2 ఓవర్స్లో 2 షాకులు తగిలాయి. అవి ఏంటంటే మంచిగా బ్యాటింగ్ చేస్తున్న గుర్బాజ్ను హార్దిక్ పాండ్యా 13 ఓవర్లు అవుట్ చేశాడు, అలాగే తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే షార్దుల్ ఠాకూర్ రహమత్ను అవుట్ చేశాడు. సో అలా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కోల్పోవడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ టీం కొంతవరకు ట్రబుల్లోకి వెళ్ళింది. వాళ్ళు 63 రన్స్కే 3 వికెట్స్ కోల్పోయారు. దీంతో ఒక లో స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది, మన వాళ్ళకి పెద్దగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాదని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేశాం. బట్ ఆ తర్వాత చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ క్యాప్టెన్ షాహిదీ మరియు అజ్మతుల్లా మర్చే వీళ్ళిద్దరూ ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పారు. నిజంగా మన టీమిండియా బౌలర్స్ను షాక్ చేస్తూ 4 వికెట్కు 121 పరుగుల భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే ఆఫ్ఘనిస్తాన్ టీంకు వరల్డ్ కప్ చరిత్రలో 2nd బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్. మెయిన్లీ ఫస్ట్ 20 అవర్స్ ఆఫ్ఘనిస్తాన్ టీం ఒకలాడితే ఆ నెక్స్ట్ 20 అవర్స్ వేరేలా ఆడారు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్ల వాళ్ళు 20-40 అవర్స్ మధ్యలో చూసుకుంటే ఏకంగా 128 రన్స్ కొట్టారు. సో ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత చాలా మంచిగా కంబ్యాక్ చేశారు. అజమతుల్లా 62 పరుగులు చేస్తే వాళ్ళ క్యాప్టెన్ షాహిదీ 80 పరుగులు చేశాడు, అండ్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ స్ట్రాంగ్గా వెళ్తున్నప్పుడు వాళ్ళు 300 కూడా కొట్టేలా కనిపించారు. బట్ చివరిలో మన టీమిండియా బౌలర్స్ చాలా మంచి కంబ్యాక్ చేశారు. మెయిన్లీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా అజమతుల్లా వికెట్ తీశాడో ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోరింగ్ రేట్ పడిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన నబీ చూసుకున్న, అలాగే నజ్బుల్లా జద్రాన్ చూసుకున్న ఇద్దరు కూడా స్లోగానే బ్యాటింగ్ చేశారు, అండ్ ఆఫ్ షాహిదీ కూడా బిగ్ షాట్కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. సో 35 అవర్స్ వరకు ఆఫ్ఘనిస్తాన్ టీం స్ట్రాంగ్ అని అనిపించింది, బట్ ఎప్పుడైతే పెద్ద పార్ట్నర్షిప్ బ్రేక్ అయిందో ఆ తర్వాత స్లో అయిపోయారు, అలాగే చివరిలో వికెట్లు కూడా కోల్పోయారు.
దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ టీం అనుకున్న దానికంటే ఒక 20 రన్స్ తక్కువ కొట్టారని చెప్పుకోవాలి. ఇక మన టీమిండియా బౌలర్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 10 ఓవర్లలో 39 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మెయిన్లీ పవర్ ప్లేలో వికెట్లు తీశాడు, మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీశాడు, అలాగే డెత్ ఓవర్స్లో కూడా వికెట్లు తీశాడు. సో బుమ్రా అయితే మ్యాచ్లో అదిరిపోయి బౌలింగ్ చేశాడు. అండ్ అతని తోడు హార్దిక్ పాండ్యా యాజ్ యూజువల్ క్రూషియల్ వికెట్స్ తీశాడు. మెయిన్లీ ఆల్ ఇంపార్టెంట్ వికెట్ అజ్మతుల్ ఉమర్ జైదే. అండ్ ఆ వికెట్ తీసిన తర్వాత హార్దిక్ పాండ్యా సెలబ్రేషన్ బట్టే చెప్పొచ్చు ఆ వికెట్ మనకి ఎంత వాల్యూ అనేది. ఇక వీళ్ళిద్దరితో పాటు షార్దుల్ ఠాకూర్ మరియు కుల్దీప్ యాదవ్ కూడా చెరో వికెట్ తీసుకున్నారు. అయితే మ్యాచ్లో మన వార్ బౌలింగ్ ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ఉందా అంటే అది మొహమ్మద్ సిరాజ్ పల్ అని చెప్పుకోవాలి. అతను 9 ఓవర్స్ లేకుండా 76 రన్స్ ఇచ్చాడు. సో తన కెరీర్ స్టార్టింగ్లో 70 మ్యాచ్లో వేసినప్పుడు అతను సేమ్ 76 రన్స్ ఇచ్చాడు. అండ్ ఎగ్జాక్ట్లీ 5 ఇయర్స్ తర్వాత మరోసారి అలాంటి వరస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. బట్ ఎనివో ఓవరాల్గా చూసుకుంటే ఫ్లాట్ వికెట్ మీద మన బౌలర్స్ అయితే చాలా బాగా బౌలింగ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ టీంని 300 లోపు కట్టర్ చేయడం నిజంగా చాలా మంచి ఎఫర్ట్. ఈవెన్ మన వాళ్ళు ఫీల్డింగ్ చేసుకుని ఈరోజు టాప్ నాచ్. బౌండరీ లైన్ దగ్గర షార్దుల్ ఠాకూర్ ఒక అదిరిపోయి క్యాచ్ పట్టాడు. అండ్ వేగంగా బ్యాటింగ్ చేస్తున్న రషీద్ ఖాన్ అవుట్ అవడంలో కూడా కుల్దీప్ యాదవ్ క్యాచ్ చాలా కీ రోల్ ప్లే చేసింది. సో ఓవరాల్గా బౌలింగ్ మరియు ఫీల్డింగ్ విషయంలో మన వాళ్ళు లాస్ట్ మ్యాచ్ కాన్ఫిడెన్స్ని క్యారీ చేయగలిగారు. ఇక మన వాళ్ళ చేసింగ్ విషయానికి వస్తే ఆల్రెడీ మొత్తం అంతా ముందే చెప్పేసుకున్నాం. రోహిత్ శర్మ వన్ మ్యాన్ షో, నిజంగా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్కు చుక్కలు చూపించాడు. అలాగే ఇషాన్ కిషన్ కూడా అతనికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ వికెట్కి ఏకంగా 156 రన్స్ పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. సో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో పెళ్ళైన మన ఓపెనింగ్ జోడి ఈ మ్యాచ్లో మాత్రం అదరగొట్టేశారు. అండ్ ఆల్సో లోకల్ బాయ్ విరాట్ కోహ్లీ తన ఫామ్ని క్యారీ చేస్తూ ఒక చక్కటి హాఫ్ సెంచరీ కొట్టాడు. ఈవెన్ శ్రేయస్ అయ్యర్ కూడా లాస్ట్ వరకు క్రీజులో నిలబడి 25 పరుగులు చేశాడు. మెయిన్లీ అతను కొట్టిన ఒక సిక్సర్ 101 మీటర్స్ పోయింది. ఈ వరల్డ్ కప్ 2023లో ఇదే బిగ్గెస్ట్ సిక్సర్. సో ఈ మ్యాచ్లో మన వాళ్ళ బ్యాటింగ్ కూడా అదిరిపోయింది. అది ఎంత అంటే మన వాళ్ళు 273 టార్గెట్ను 7.8 రన్ రేట్తో చేస్ చేశారు. సో ఇప్పటివరకు వరల్డ్ కప్ చరిత్రలో 250 ప్లస్ టార్గెట్ను ఇంత వేగంగా చేస్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ప్రీవియస్గా చూసుకుంటే రికార్డ్ న్యూజిలాండ్ పేరు మీద ఉండేది. వాళ్ళు 7.78 రన్ రేట్తో ఒకసారి 250 కంటే పెద్ద టార్గెట్ను చేస్ చేశారు. ఇక వరల్డ్ కప్లో చూసుకున్నా మన టీమిండియాకి ఇది 4th హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసింగ్. సో మన టీమిండియా అయితే మ్యాచ్ ద్వారా చాలా రికార్డ్స్ను బ్రేక్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ మన వాళ్ళు పవర్ ప్లే స్కోర్ విషయంలో కూడా ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు. సో మన వాళ్ళైతే మ్యాచ్లో పవర్ ప్లే లేకుండా 94 రన్స్ కొట్టారు. ఇది మనకి సెకండ్ బెస్ట్. 2012లో శ్రీలంక టీం మీద పవర్ ప్లేలో 97 రన్స్ కొట్టారు. ఇప్పుడు మళ్ళీ దానికి దగ్గరగా వచ్చి 94 రన్స్తో సెకండ్ బెస్ట్ పవర్ ప్లే స్కోర్ను నమోదు చేశారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం బౌలింగ్లో రషీద్ ఖాన్ 15 ఓవర్లో బౌలింగ్ రావడం కొంతవరకు సర్ప్రైజింగ్ అనిపించింది. ఒక ఎండ్లో రోహిత్ శర్మ చిత్త కొడుతున్నప్పటికీ అతనైతే 15 ఓవర్ వరకు బాల్ తీసుకోలేదు. మెయిన్లీ పవర్ ప్లేలో కాకపోయినా 11th ఓవర్ రాగానే బాల్ తీసుకుంటాడే అనుకున్నా. బట్ రషీద్ ఖాన్ చాలా లేట్గా బౌలింగ్ వచ్చాడు. బట్ స్టిల్ ఈ మ్యాచ్లో పడ్డ 2 వికెట్స్ కూడా అతనికే దక్కాయి. సో ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే రోహిత్ శర్మ విధ్వంసం దాటికి తమ టాక్టిక్స్ను కూడా మర్చిపోయి ఉంటుంది. దీనివల్ల వాళ్ళ క్యాప్టెన్ ఇప్పుడు 15 ఓవర్లో రషీద్ ఖాన్కు బాల్ ఇచ్చాడు. ఇక విజయం ద్వారా అయితే మన టీమిండియా పాయింట్స్ టేబుల్లో 4 పాయింట్స్ సాధించి 2 స్థానానికి దూసుకెళ్ళింది. మన వాళ్ళు ఇప్పుడు కేవలం న్యూజిలాండ్ కింద మాత్రమే ఉన్నారు. అది కూడా నెట్ రన్ రేట్ మరీ ఎక్కువ డిఫరెన్స్ లేదు. సో మన వాళ్ళు కనుక కన్సిస్టెంట్గా ఇలానే గెలుస్తుంటే డెఫినెట్లీ ఫస్ట్ ప్లేస్ వచ్చేస్తుంది. మెయిన్లీ మన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడబోతున్నారు. ఆ మ్యాచ్లో గెలిచిన టీంకు మోస్ట్ లైక్లీ ఫస్ట్ ప్లేస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చూడాలి మరి మన వాళ్ళు పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో కూడా ఇదే ఫామ్ని క్యారీ చేస్తారో లేదా అనేది.